హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త ప్లగ్ఇన్ గురించి చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు నేను కొత్త ప్లగ్ఇన్ గురించి చెప్పబోయే ముందు మన వ్యూవర్ కొన్ని డౌట్స్ అడిగారు. అదేంటంటే, ఆర్క్ టూల్కి మనకి ఇక్కడ సైట్స్ రావట్లేదు. ఇక్కడ మీరు ఆర్క్ టూల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా క్లిక్ చేస్తున్నారు, ఆ తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నారు, ఇక్కడ మీకు సైట్స్ రావట్లేదు. ఓకే, అయితే ఫస్ట్ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మీరు ఆర్క్ టూల్ తీసుకున్న తర్వాత లైన్ గీస్తున్నారు. అలా కాకుండా ఫస్ట్ ఆర్క్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్ సైడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆప్షన్ చేంజ్ అయిపోతుంది. ఆర్క్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏది క్లిక్ చేయకుండా ఇక్కడ సైడ్స్లోనికి వెళ్ళి ఇక్కడ మీరు కావాల్సింది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు మనకు 2000 ఉంది, నేను 25 ఆర్ 30 వాల్యూ ఇచ్చాను. ఈ ఆర్క్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి ఏ అన్నమాట. ఓకే, చూసారు కదా, నేను ఏ ప్రెస్ చేయగానే ఆర్క్ టూల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే కొత్త ప్లగ్ఇన్ గురించి చెప్పాలి. ఆ కొత్త ప్లగ్ఇన్ ఏంటంటే ట్రూ బెండ్ అనమాట. అయితే ఆ ట్రూ బెండ్ని యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ విండోస్ ఎక్స్టెన్షన్ వేర్ హౌస్, ఇక్కడ నేను ట్రూ బెండ్ అని ఇస్తున్నాను. ఈ ట్రూ బెండ్ ఎక్స్టెన్షన్ని థోమ్ అనే పర్సన్ డెవలప్ చేశారు. ఇక్కడ క్లిక్ చేస్తున్నది ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నట్టు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ నేను డైరెక్ట్ ఇన్స్టాల్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను, దీన్ని గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. నేను దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి మనకి బయటికి ఒక లైన్ రెడ్ మార్క్ లైన్ వచ్చింది. దీన్ని లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనం ఈ విధంగా మనం మార్చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తాను. ఇది ఒక డోర్ ఆర్ సంథింగ్, ఒక విండో అనుకోండి. ఇక్కడ తీసేస్తున్నాను దీన్ని. ఓకే, దీన్ని మళ్ళీ నేను గ్రూప్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి గ్రూప్స్తోని ఇట్లాంటివి వర్కౌట్ అవుతాయి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్, నేను ఇప్పుడు ఇక్కడ లైట్గా ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మారిపోయింది. ఈ ట్రూ బెండ్ ఎక్స్టెన్షన్ని యూజ్ చేసి మనం స్పైరల్ స్టేర్ కేస్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్టేర్ కేస్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఈ ట్రూ బెండ్ని అప్లై చేస్తే మనకు ఎలా మనం మార్చుకోవచ్చు చూద్దాం. ఇక్కడ నేను ట్రూ బెండ్ పైన క్లిక్ చేస్తున్నాను. అంతకుముందు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ ట్రూ బెండ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని మార్క్స్ వచ్చినాయి, అట్లాగే ఒక ట్రాక్ చేయడానికి మనకు రెడ్ కలర్ లైన్ ఎక్స్ట్రా లైన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేసి లైట్గా ఈ విధంగా కొన్ని ఇటువైపు కానీ ఈ విధంగా మనం డ్రాగ్ చేస్తే విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక్కసారి. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అని ఇస్తున్నాను.
ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మనం క్రియేట్ చేస్తే నేను జస్ట్ బేసిక్ మోడల్ ఇచ్చాను. దీని పైన ఈ స్టేర్ కేస్ని ఈ విధంగా కాకుండా చాలా మనం అందంగా క్రియేట్ చేయొచ్చు. నేను జస్ట్ బేసిక్ మాత్రమే ఇచ్చాను. దీన్ని ఇంకా అందంగా మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా సూపర్బ్గా ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలనేది అది మన క్రియేటివిటీ పట్టు. మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇంతకుముందు వీడియోలో మీకు రియల్ టైమ్ రెండరింగ్ సాఫ్ట్వేర్స్ ఏవేవి అవి ఎట్లెట్లా ఉంటాయనేది మీకు చెప్తానని చెప్పాను. అయితే స్టార్టింగ్ వచ్చేసి ఒకటి మొట్టమొదటిగా మనం లూమినాటి అనే సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. అది నెక్స్ట్ వీడియో నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. అంతలోపు వేరే ఏదైనా ఇట్లాంటి లేటెస్ట్ ప్లగిన్స్ వస్తే వీటి గురించి అప్డేట్స్ ఇస్తూనే రియల్ టైమ్ రెండరింగ్ సాఫ్ట్వేర్ గురించి మీకు క్లాసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.